హాయ్ ఎవ్రీవన్, మెగాస్టార్ బోళా శంకర్. మ్యూజిక్ అంటేనే ఒక సెలబ్రేషన్, నాకైనా మీకైనా ఎవరికైనా. అందులో మెగాస్టార్ సినిమా పాటలు అంటే ఆ సెలబ్రేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. సో దానికి ఇప్పుడు రిలీజ్ చేయబోయే సాంగ్, నా ఫస్ట్ ఈ సినిమా సాంగ్ని బోళా మేనియా రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. దానిని దేవిశ్రీ ప్రసాద్ గారితో లాంచ్ చేయించడం జరిగింది. సో నెక్స్ట్ సాంగ్ జాన్ జాన్ జడ్జినక సెలబ్రేషన్ సాంగ్ని మన మెలోడీ బ్రహ్మ, మా మ్యూజిక్ డైరెక్టర్ ఫాదరు మణిశర్మ గారి బర్త్డే రోజున లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లాంచ్ చేయబోతున్న సాంగ్ ఎవరితో చేయించాలి అనేది ఈ సాంగ్ రికార్డ్ చేయకముందే డిసైడ్ అయిపోయిన మ్యాటర్. ఈ మిల్కీ బ్యూటీ సాంగ్ నా డార్లింగ్, నాకు ఇష్టమైన కంపోజర్, నా సినిమాల్లో మణిశర్మ గారు చేసిన సినిమాలకి తను కీబోర్డు, డ్రమ్స్ అన్ని విధాలుగా మణిశర్మ గారి టీంలో వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ మెంబర్ ఎస్ఎస్ థమన్ తో చేయించాలని నేను సాగరు చాలా ఇష్టంతో చేస్తున్న పనిది. తమంది నాది జర్నీ బాచీ సినిమా, పూరి జగన్నాథ్ గారు చేసిన సినిమాకి తను డ్రమ్మర్గా వచ్చాడు. అప్పుడు డెఫినెట్గా 2002లో 20 ఇయర్స్ బ్యాక్ తనతో చాలా హార్డ్ వర్క్ చేయించేవాళ్ళం. మిడ్ నైట్ 3 కి 4 ఓ క్లాక్కి ఆ ఏజ్లోనే డ్రమ్స్ ప్లే చేసి మా ఆర్ఆర్ ఫినిష్ చేశాడు బాచీకి. సో అప్పటి నుంచి సాయితో నాకు తమన్, తర్వాత మీ అందరికి తమనాడు, మీ అందరం సాయి సాయి అని పిలుచుకునే తమన్ ఈరోజున ద బెస్ట్ మ్యూజిక్ కంపోజర్, మన తెలుగు ఫీల్డ్లో వెర్సటైల్ మ్యూజిక్ అందిస్తున్నాడు అందరికీ. నాకు షాడోకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా నాకు ఫోన్ చేసి షాడో సాంగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఈరోజు కూడా. సో అలాంటి తమన్తో అండ్ సాగరు తమను కొలీగ్స్ మణిశరం గారి దగ్గర సీనియర్ అంటే మా కంట్రీ సాంగ్స్ అవ్వచ్చు. బిల్లాకి రీరికార్డ్ తను అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇది నేను ఐ హ్యావ్ టు షేర్ దిస్ ఇన్సిడెంట్. తను వచ్చే అవకాశమే లేదు, తను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. కానీ ఒక ప్రభాస్ ఎంట్రీకి దీనికి ఒక ఎక్స్ట్రాడినరీ డ్రమ్ బీట్ కావాలి. నాకు ఏది చేయించినా నాకేం నచ్చట్లా, తమన్ కావాల్సిందే అంటే ఆన్ స్పెషల్ రిక్వెస్ట్ మణిగారు సరే పిలవండి, వాడు చాలా బిజీగా ఉన్నాడు, వస్తాడో రాడో ఏంటో అంటే వచ్చి దానికి అతను హిట్ చేసింది. ఇప్పటికీ ఆర్ఆర్లో అది ఫేమస్. వచ్చి ఆ డ్రమ్స్ టేర్ చేశాడు, చింపేశాడు కొట్టి కొట్టి. సో ఐ లవ్ తమన్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో అలాంటి ఒక మా డార్లింగ్ చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ చేయటం ఐఎమ్ వెరీ హ్యాపీ. తమన్ గ్రేస్ ద స్టేజ్ అండ్ తమన్ మా సినిమాకి నువ్వు వర్క్ చేయకపోయినా యువర్ నేమ్ ఈజ్ వెరీ 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 ఫెమిలియర్, ఫేమస్ ఎన్నో సార్లు. ఏంటంటే తమన్నా వన్ లెటర్ అవుతాడా, చిరంజీవి గారు కూడా ఎప్పుడు తమన్ పిలిచిన తమన్ అనే అడ్రస్ చేసి మరీ పిలుస్తారు. ఏంటి మనోడు వచ్చాడా అనే లెవెల్లో నేను కొన్నిసార్లు కంగారు పడిన ఉన్నాయి. ప్లీజ్ మా మిల్కీ బ్యూటీ తమన్నా గారిని ఐఎమ్ ఇన్వైటింగ్. ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ గ్లామరు మిక్స్ అయిన ఒక బలే క్యారెక్టరు, నేను చాలా ఇష్టపడిన క్యారెక్టరు ఈ సినిమాలో. అండ్ తనతో సాంగ్ చిరంజీవి గారితో చేస్తే ఎలా ఉండాలనేది వెరీ టెస్టింగ్ టైం ఫర్ సాగర్ అండ్ మీ. సో ఈ సాంగ్ ఒక మంచి మెలోడీ, ఒక బ్యూటిఫుల్ గ్రేస్తో వచ్చింది. ఈ సినిమాకి ప్రాణం మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నాం. మెగాస్టార్ని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, ఎలా కొరియోగ్రాఫ్ చేస్తే బాగుంటుంది ఈ సాంగ్స్ కంటే, ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ శేఖర్ మాస్టర్. సో ఈ సినిమాలో అన్ని సాంగ్స్ శేఖర్ మాస్టర్ చేయడం జరిగింది. శేఖర్ మాస్టర్ ప్లీజ్. అండ్ ఇంకా నాతో సాంగ్స్ అంటే నేను ఆయన డిమాండ్ ఎక్కువ ఉంటుంది, నా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మీ ఇద్దరం కలిసి ప్లస్ మెగాస్టార్ గారిని అవ్వచ్చు, తమన్నా గారిని అవ్వచ్చు, మేము అడిగినవన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, అలాగే మేము అడిగినవన్నీ వాళ్ళు చేసేలా చేయాలంటే. అండ్ హీఈస్ ద బెస్ట్ మ్యాన్ అన్నమాట. బెస్ట్ మ్యాన్ అంటే ఎంత కష్టాన్నైనా సరే చాలా ఇష్టంగా అందరూ చేసేలాగా ఒక వైబ్ని అయితే క్రియేట్ చేసి ఒక మంచి కొరియోగ్రాఫీని అందించారు. ఐ వాంట్ మై డార్లింగ్ టు లాంచ్ దిస్ అండ్ బ్లెస్ హిస్ ఫ్రెండ్ అండ్ కొలీగ్ జూనియర్. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 ఎంఎం. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని.
please subscribe to 70mm. Hi guys, this is Ramya Pasipuleti, please subscribe to Telugu 70mm. Hi, this is Parasuram, please subscribe to 70mm Telugu. Thank you. Hi everybody, nenu mee Pujita Ponnara, please subscribe to Telugu 70mm channel. Hi, this is Avinash, please do subscribe Telugu 70mm. Please subscribe to Telugu 70mm.